ఒక సంఘటన ఆధారంగా ఒక సినిమా తీయడంలో తప్పేమీ లేదు కానీ ఆ సంఘటన కొద్దిమంది కడుపు కోతను మిగిల్చినప్పుడు ఆ కడుపు కోత గుండె రోతగా మార్చే పరిస్థితి ఎందుకు ఉంది అన్న విషయంపైన మనము ఇప్పుడే చూసాం దిశ ఫాదర్ పరిస్థితి అదే తీయకుండా ఉండడం మంచిది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడానికి అవసరమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మనం చూస్తున్నాము ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే పౌరాణిక చిన్న చిత్రాలు ఉండేవి జానపద చిత్రాలు ఉండేవి ఆ తర్వాత డబ్బింగ్ చిత్రాలు వచ్చాయి రీమేక్ చిత్రాలు వచ్చాయి అందు కాకుండా యాక్షన్ సీ సీన్స్ అని అలాగే లవ్ స్టోరీస్ అని మనకు ఒకప్పుడు సినిమా కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ను తీసుకుంటే కానీ సినిమా తీయలేమా అన్న ఒక అనుమానం వచ్చే విధంగా అలాంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ కోసం డైరెక్టర్లు వెతుక్కునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో ఆర్జీవి ముందు వరుసలో ఉంటారు ఒకప్పుడు మాఫియా మీద సర్కారు సత్య అనే సినిమాలు చూస్తే మనం సూపర్ హిట్ చేసాము ఆ తర్వాత రక్త చరిత్ర వంగవీటి అంటూ మన తెలుగు సంబంధించిన సబ్జెక్టులను తీసుకొచ్చి సినిమాలు తీసినప్పుడు చూశామని ఇప్పుడు ఇలాంటి వ్యధలతో కూడుకున్న కథలను సినిమాలుగా తీసి తను బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది అదే సందర్భంలో ఇలాంటి తరహా అంటే దీన్ని ముందుకు తీసుకొని చాలామంది దర్శకులు కూడా అలాంటి సబ్జెక్టులను ఎంచుకునే ప్రయత్నం చేస్తూ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఇవాళ మనం వైరల్ డిబేట్ చేపట్టాం వైరల్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ఆ ఫిల్మ్ క్రిటిక్ అపాజి గారు జాయిన్ అయ్యారు అలాగే మనతో పాటు ఐటిగర్ రాజు మాలే గారు సామాజిక కార్యకర్త కూడా మనతో పాటు మొదట అపాజి గారి దగ్గరికి వెళ్తే అంటే మనం చూసిన ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూసినప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా చూసేవాళ్ళము క్రియేటివిటీ సైడ్లో కూడా చాలా మంచి కథలు ఇచ్చాం మనం ఒకప్పుడు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అంటే ఆర్జీవి అన్న పదం ఒకటే కానీ ఈ మధ్యలో మరికొంతమంది డైరెక్టర్లు కూడా అలాంటి కథాంశాలని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఈ భావదారిద్ర్యం మన ఇండస్ట్రీకి వచ్చింది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటండి మీరు చెప్పినట్టు భావదారిద్ర్యం వల్ల ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయండి మన తెలుగు సౌత్ ఇండియాలోనే కాదండి హిందీ తర్వాత తెలుగులో మన ఇండియాలో ఎక్కువగా సినిమాలు తీసే లాంగ్వేజ్ మన తెలుగండి మీకు తెలుసు హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడబడే భాష కూడా మన తెలుగు అయితే మీరు అన్నట్టు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఇది అంటే ఒకటి మీరు భావదారిద్ర్యం రెండోది ప్రచారం అండి ఈ టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ సోషల్ మీడియాలో కానీ మరొకటి ఉచితంగా ప్రచారం వస్తుందన్న ఆశతోటి ఒక్కొక్కసారి వాళ్ళే కాంట్రవర్సీ క్రియేట్ చేసి మరి ఏం లేకపోయినా కూడా కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసి చేస్తున్నారు ఇది చాలా ఒక దుష్పరిణామం అని చెప్పాలి దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది రైట్ అయితే ఇక్కడ మనం దిశ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఏంటంటే ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు ఒక మీరు వ్యాపారపరంగా తీసుకుంటే ఓకే కానీ మా అమ్మాయికి సంబంధించిన స్టోరీ తీస్తున్నాను అనగానే అందరు ఫోకస్ పడడంతో పాటు ఆ ట్రైలర్ రిలీజ్ చేసే దాని కింద కమెంట్స్ వచ్చాయి ఆ కి వాళ్ళు ఎవరు బాధ్యులు అంటే వాళ్ళు అందులో దాన్ని పాజిటివ్ చూసేవాళ్ళు నెగిటివ్ చూసేవాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు అన్ని రకాల కమెంట్స్ వస్తాయి కానీ ఆ లో ఇంకొకరి బాధ ఉంది వాళ్ళు బాధితులు యాక్చువల్గా కానీ వాళ్ళ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వైపు నుంచి కూడా మళ్ళీ బాధితులుగా మారడం అన్న దాన్ని దాన్ని ఎలా చూడాలంటాం అంటే మనం చూస్తే ఇప్పుడు దిశ పేరు ఒరిజినల్ నేమ్ కాదండి వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టకుండా ఉండడం కోసమే పేరు మార్చితే దాన్ని పనిగట్టుకుని సినిమా తీయడం అనేది ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా పరిగణించాలి ఆయన ఆవేదనతో మనం పూర్తిగా ఏకీభీస్ ఏకీభవించాలి ప్రభుత్వ పరంగా కూడా చాలా దీని మీద చర్య తీసుకోవాలండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది